సంపద ఉంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మనం పండించుకోవచ్చు. ఇందాక ఏం చెప్పి నేను ఒక్కటే చెప్తున్నా, మీ దొడ్లో పేడ ఉంది, ఈ పేడ మొత్తం ఒక చెట్టు కిందకి తీసుకురండి. పేడ అంటే పచ్చి పేడ కాదు, బాగా కింద అడుగు బాగా ముగ్గిపోయిన పేడ ఉంటుంది చూసారా, అది తీసుకురండి. కింద పట్టా వేయండి ఎండలో. పవర్టీ పోవాలి, సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్, ఫంగిసైడ్ బ్యాక్టీరియల్స్ ఉంటాయి, ఈ బ్యాక్టీరియల్స్ అన్నీ కూడా అందులో కలుపుకోండి. అదేముంది, 1000 రూపాయలు పెడితే దొరుకుతాయి, లేదంటే నేను ఇస్తా శాంపిల్. ఒక రోజు వచ్చినప్పుడు అందరిని ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే తయారు చేసి నేను ఇస్తా. తలకోటి నిన్ను తీసుకెళ్ళిపోయి ఇంట్లో మీరు దీన్ని తీసుకెళ్ళిపోయి ఒక డ్రమ్లో పోస్తే 200 లీటర్ తయారవుతుంది. దీంతో 1 లీటర్ నా దగ్గర తీసుకుంటే 200 లీటర్లు తయారవుతుంది. వస్తా సార్ వాళ్ళు ఇంటికాడ కూర్చున్నాం, లేదు గుళ్ళోనే కూర్చున్నాము. ఒక ఆదివారం రోజు, ఎందుకంటే కతిమ రోజులన్నీ నాకు సెలవు ఉండదు డ్యూటీ, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి వచ్చా, లేదా ఆదివారమే నేను ఎక్కడికి వెళ్ళినా డ్యూటీకి వచ్చేది, ఈ మీటింగ్లకు వచ్చేది. బ్యాక్టీరియల్స్ బవేరియా, ఒట్టిసిలము, మెటరైజము, BD500 వెళ్ళాలి. ఆ ఎకరాన్ని ఎంత దిగుబడి తీసుకొని వస్తే మనం పండించుకోగలము అనే పద్ధతిలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ని తీసుకుంది. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఆ చేసే పంటలోనే మీరు కెమికల్ పండించుకోండి, ఏదైనా పండించుకోండి. ఒక గట్టు పక్కన 4 ఎకరాలు వేస్తారనుకో, 4 గట్లు సమానంగా పంట పండదుగా, ఏదో ఒక గట్టు పక్కన బొరి పడతానే ఉందిగా. ఆ పడినంత ప్లేస్ లెక్కైనా సరే 1 కుంటో 2 కుంటల స్థలం వస్తుందిగా, అది 4 ఎకరాలు ఒక అరకరమైన పంట పోద్ది కదా. ఆ ఎర్ర అరకరం మట్టిగా తీసుకోండి, మనం తినడానికి, నిత్యం తినడానికి.